నమస్తే. దేశవ్యాప్తంగా విడతల వారీగా ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రచురించడానికి కానీ లేదంటే ప్రజెంటేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఈసీ చెప్పడంతో ఏమైందంటే భారీగా బెట్టింగ్ జోర్లు కూడా జరుగుతున్నాయి. అంటే ఇది ఒక కాలం కలిసి వచ్చింది. ఏపీలో అయితే 1:10 రేషియోలో బెట్టింగ్లు జరుపుతున్నారు. ఏదది టీడీపీ మీద అంటే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు అనే కాడ, 1000 రూపాయలు పెడితే 10,000, 1,00,000 పెడితే 10,00,000, 1,00,000 పెడితే 10,00,000 లాగా ఒక రేషియో జరుగుతుంది. దేని మీద అంటే అది వైసీపీ కంటే కూడా టీడీపీ మీద జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో వేల కోట్ల బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే అఫీషియల్గా ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయలేకపోతున్నాయి. నిజంగానే అఫీషియల్గా ఎగ్జిట్ పోల్స్ వస్తే ఏమవుతుంది అని అంటే ఒక అంచనాకు వస్తారు. ఆల్మోస్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక ఎడ్జ్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి దాని బేరీజ్ వేసుకుంటే అంతగా బెట్టింగ్లు ఉండవు, అంత పెద్ద వేల కోట్ల సంఖ్యలో ఉండదు. బట్ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్కి అవకాశం లేదు. అయినప్పటికీ కొంత లీకులు వస్తూ ఉన్నాయి, కొన్ని సంస్థలు లీకులు ఇస్తున్నాయి. వాళ్ళు చేసిన సర్వే ప్రకారము, వారిచ్చిన షాంపిల్స్ ప్రకారము ఎలా ఉండబోతుంది అనేసి ఎవ్రీ కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా అంటే అభ్యర్థి పేరుతో సహా కూడా ఎగ్జిట్ పోల్స్ని ఒక లీకులుగా ఇస్తున్నారు. అందులో మనకు వచ్చింది ఒకటి చూద్దాము. సో దాన్ని బట్టి చూస్తుంటే అంటే వాళ్ళు తెలంగాణలో అప్పుడు కూడా చాలా దగ్గరగా సిమిలర్గా ఇచ్చారు. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా అరే ఇలా ఇచ్చారేంటి అనుకున్నాం, కానీ ఇచ్చిన సర్వేలలో వీళ్ళు ఇచ్చింది కూడా నిజమైంది. సో ఇది నిజమవుతుందా లేదా అనే దానికంటే వాళ్ళు ఇచ్చింది ఒకసారి చూద్దాము. ఏంటి, ఏపీని వణికిస్తున్న సర్వే, బెట్టింగ్ రాయల్ బీ కేర్ఫుల్, ఎందుకంటే వాళ్ళే ఇల్లు జేబు ఒళ్ళు గుళ్ళ చేసుకోకుండా ఉండడానికి కాస్త మనం కూడా ఒక వాళ్ళకు ఒక లీక్ ఇద్దాము. ఇందులో మరి మీరు అనొచ్చు వాస్తవాలు ఏముంటాయనేసి. సరే వాళ్ళు పంపించిన సర్వేని ఒకసారి చూద్దాము. సో వీళ్ళది ఏమిచ్చారు, ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే, ఓకే, భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ విల్ బీ ప్రాకట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024. సో ఈ బీ ప్రాక్ వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ చూస్తుంటే టీడీపీ ప్లస్ జేఎస్పీ అలయన్స్ అండ్ బీజేపీ, సో వీళ్ళు ముగ్గురు కలిపి 32 నుంచి 63, దాని తర్వాత సో వైఎస్ఆర్సీపీకి 112 నుంచి 147 అనేది వీళ్ళు ఇచ్చారు. ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ ఏంటి అనేది. డిస్ట్రిక్ట్ వైజ్గా టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాంట్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తున్నాయి, కూటమికి ఎన్ని వస్తుంది, టైట్ ఫైట్ ఎక్కడెక్కడ ఉందనేది. సో ముందుగా చూస్తే మనము శ్రీకాకుళం నుంచి చూస్తే శ్రీకాకుళంలో మొత్తము 10 ఉంటే ఇందులో 7 నుంచి 8 వైఎస్ఆర్సీపీ అయితే, కూటమికి వచ్చేసరికి 2 నుంచి 3 అండ్ టైట్ ఫైట్ వచ్చేసి ఎక్కడ ఒక సీట్లో మాత్రం ఉంటుంది, ఒక నియోజకవర్గంలో మాత్రం ఒక సీట్కి సంబంధించి. విజయనగరంకి వచ్చేసరికి టోటల్ వచ్చేసి 9 ఉంటే అందులో వైఎస్ఆర్సీపీ నుంచి 7 నుంచి 9, తర్వాత ఇందులో 0 నుంచి 2, 2 టైట్ ఫైట్ అని ఇచ్చారు. తర్వాత విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం వచ్చేసి చాలా కీలకమనే చెప్పాలి, ఇందులో 15 అయితే 7 నుంచి 10 వైఎస్ఆర్సీపీకి వస్తే, 5 నుంచి 8 కూటమికి వస్తే టైట్ ఫైట్ వచ్చేసి 3 స్థానాల్లో ఉంటుందట. దాని తర్వాత వచ్చేసి ఈస్ట్ గోదావరి నుంచి మొత్తం 19 ఉంటే అందులో 7 నుంచి 11 వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అదే కూటమి చూసుకుంటే 8 నుంచి 12. సో వీళ్ళే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. ఈస్ట్ గోదావరి నుంచి 4 టైట్ ఫైట్ అని ఇచ్చారు. దాని తర్వాత వెస్ట్ గోదావరి నుంచేసి 15 ఉంటే అందులో 8 నుంచి 11, 4 నుంచి 7 కూటమి, 3 టైట్ ఫైట్. సో ఇక్కడ వీళ్ళు కూటమికి ఇచ్చింది ఎక్కడ ప్రభావం చూపిస్తుంది అంటే ఈస్ట్ గోదావరి చూపిస్తుంది. అలాగే కృష్ణాలో ఉన్నవి మొత్తం 16 అయితే అందులో 8 నుంచి 14 వైఎస్ఆర్సీపీకి అండ్ అలయన్స్కి వచ్చేసరికి 2 నుంచి 8 సీట్లట, 6 టైట్ ఫైట్ ఉన్నాయట. దాని తర్వాత గుంటూరు 17 ఉంటే 9 నుంచి 14, 3 నుంచి 8 టైట్ ఫైట్, 5. సో ప్రకాశం నుంచి చూస్తే 12 ఉంటే మొత్తం 7 నుంచి 8 వైఎస్ఆర్సీపీ, 4 నుంచి 5 వచ్చేసి కూటమి అండ్ టైట్ ఫైట్ వచ్చేసి 1 ఇస్తుంది. ఇక నెల్లూరు నుంచి కూడా చూసుకుంటే చాలా కీలకంగా కనిపిస్తుంది. ఇందులో నెల్లూరు నుంచి 10 స్థానాలు ఉంటే అందులో వైఎస్ఆర్సీపీకి 9 నుంచి 10 ఇచ్చారు, 0 నుంచి 1 టైట్ ఫైట్ 1 ఇచ్చారు. కడపలో అయితే 10 కి 10 వీళ్ళకే ఇచ్చారు. సో ఇంకా టైట్ ఫైట్ అంటూ ఏమీ లేదు. కర్నూలు వచ్చేసి 14 ఉంటే 12 నుంచి 14 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 2 ఇచ్చారు, ఇందులో వీళ్ళకి 0-2 టైట్ ఫైట్ ఇచ్చారు. అనంతపూర్ సో ఇక్కడ కూడా 14 అయితే 11 నుంచి 12, 2 నుంచి 3 వచ్చేసి అలయన్స్కి ఇచ్చారు, టైట్ ఫైట్ 1 ఇచ్చారు. చిత్తూరు నుంచి 14
మొత్తం ఉంటే 10 నుంచి 12, 2 నుంచి 4 వచ్చేసి వీళ్ళకి ఇచ్చారు, 2 ఇచ్చారు. టోటల్గా ఓవరాల్గా 175 నియోజక స్థానాలకు సంబంధించి, 175 సీట్లకు సంబంధించి ఈ బీప్రాక్ సర్వే వాళ్ళు ఇచ్చింది ఏంటనంటే, వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 112 నుంచి 143 మధ్యలు ఇచ్చారు. సో వీళ్ళకి వచ్చేసి టీడీపీ జేఎస్పీ ప్లస్ బీజేపీ కూటమికి వచ్చేసి ఎంత ఇచ్చారు, 32 నుంచి 63 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందంట. ఇందులో 31 సీట్లకు సంబంధించి టైట్ ఫైట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు, నోట్ కూడా ఇచ్చారు చూడండి, టైట్ ఫైట్ మార్జిన్ ఇంక్లూడ్ ఇన్ ది టోటల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్. దాని తర్వాత నోటు, టైట్ ఫైట్ మార్జిన్ ఇంక్లూడ్ ఇన్ ద టోటల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ టీడీపీ అలయన్స్ ఎక్స్పెక్టెడ్ డీటెయిల్డ్ అండ్ అబ్స్ట్రాక్ట్. ఇది కూడా చూద్దాం ఇంకొకటి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, సో ఇవి 112, అలయన్స్ 32. సో ఇదేంటి, ఎప్పటిది అబ్స్ట్రాక్ట్. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపూర్. సో నిచ్చరుగా 175కి అంటే పక్కా ఉంది, అంటే ఎంత టఫ్ ఫైట్ వచ్చేసి 31 సీట్లలో ఉంది. కానీ చాలా వేరియేషనే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే 112 సీట్లు వచ్చేసి వైసీపీకి ఇస్తే, 32 సీట్లు వచ్చేసి టీడీపీకి. ఈ 31 సీట్లు, ఒకవేళ ఈ 31 సీట్లు టైట్ ఫైట్ అయినా ఇటు వచ్చినా కూడా వీళ్ళకు ఒక 63 లేకపోతే ఒక 50 చిల్లర వరకే వీళ్ళకి ఇచ్చినారని చాలా కనిపిస్తుంది. సో దీనికి ఇంకో డీటెయిలింగ్ కూడా మీకు చూపిస్తాను. సో మరి వాస్తవానికి ఎంత దగ్గర ఉన్నాయనేది తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన సర్వేని మాత్రమే మీ ముందర నేను ప్రజెంటేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చారు చూడు, నేమ్ ఆఫ్ ది అంటే డిస్టిక్ శ్రీకాకుళము, నేమ్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇచ్చాపురం. సో రిజర్వ్డా కాదా అనేది. సో దాని తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు, ప్రియా విజయ అండ్ టీడీపీ కూటమి నుంచి సో అశోకట, సో చక్రవర్తి రెడ్డి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఎవరికి ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చారు పార్టీ టీడీపీ వైఎస్ఆర్సీపీ ఎవరికని. సో ఈ సీట్ వచ్చేసి శ్రీకాకుళం నుంచి సంబంధించింది, సో టీడీపీ ఖాతాలో వేశారు. సో రెండు వచ్చేసి శ్రీకాకుళం పలాస, సో దీనికి సంబంధించి కాన్స్టిట్యున్సీ చూసుకోవచ్చు ఏదైంది కూడా. సో గౌతు శిరీష, సో త్రినాథ్ బాబు, ఈ సీట్ వచ్చేసి ఎవరికి ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు. శ్రీకాకుళం అండ్ టెక్కల నుంచి దువాడ శ్రీనివాస్, కింజారప అచ్చెన్నాయుడు, సో కిల్లి కృపారాణి, ఎస్ ఇది వచ్చేసి టీడీపీ ఖాతాలోనే ఇచ్చారు. శ్రీకాకుళం పాతపట్నంకి సంబంధించి సో రెడ్డి శాంతి, మామిడి గోవిందరావు, తర్వాత వెంకట్రావు. సో ఇది వచ్చేసి వైసీపీ ఖాతాలోనే ఇచ్చారు. సో శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, గోండు శంకర్, అంబాటి కృష్ణారావు, టైట్ ఫైట్ అట అది వచ్చేసి. తర్వాత శ్రీకాకుళం ఆముదాల వలసకు సంబంధించేసి సో వీళ్ళు పేర్లతో సహా క్లియర్గా ఇచ్చి, మళ్ళీ ఎవరి ఖాతాలో పేర్లు కూడా క్లియర్గా ప్రతి కాన్స్టిట్యున్సీ దగ్గర ఆముదాల వలస, సో తమ్మినేని సీతారాం, కూన రవికుమార్, సో సన్నపాల అన్నాజీరావు వైఎస్ఆర్సీపీకి ఖాతాలో ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఒక్కటి మాత్రమే టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది, విజయనగరం. సో వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఇచ్చారు. దాని తర్వాత పాలకొండ, సో ఎస్టీ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, తర్వాత జనరల్ నియోజకవర్గాలు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పోయినాయి. మొత్తం 10కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే, డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే, సో ఈ 10 జిల్లాలలో ఒక్క జిల్లా మాత్రము, ఒక్క దాంట్లో శ్రీకాకుళంలో టెక్కలి ఒకటే టీడీపీకి ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని పైన ఒకటి, ఇంకొకటి దేనికి ఏది, ఇది ఒకటి శ్రీకాకుళం ఇచ్చాపురం, ఒకటి టెక్కలి, శ్రీకాకుళంలో టెక్కలి ఇచ్చాపురం ఈ టీడీపీ ఖాతాలోకి ఇచ్చారు. దాని తర్వాత పార్వతీపురం మన్యం, సో ఇది ఎస్టీ నియోజకవర్గం, పాముల పుష్పశ్రీవాణి, టోక్యా జగదీశ్వరి, ఎం రమణ. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ, ఒక్కటి మాత్రం ఇక్కడ విజయనగరం బొబ్బిలి మాత్రం టైట్ ఫైట్ అని ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపూర్పల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ, ఒక్కటి మాత్రం ఏమిచ్చారు, ఈ బొబ్బిలికి సంబంధించింది ఒక్కటి మాత్రము టైట్ ఫైట్ ఇచ్చారు.
సో దాని తర్వాత విజయనగరం. సో విజయనగరంకి సంబంధించిన దాంట్లో కూడా ఈ టైట్ ఫైట్ ఒక్కటి టైట్ ఫైట్ ఇచ్చాడు విజయనగరం సంబంధించి. తర్వాత ఈ విజయనగరము శృంగవరపు కోట వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఇచ్చారు. విశాఖపట్నం భీమిలీకి సంబంధించి కూడా టైట్ ఫైట్ ఇచ్చారు. సో ఈ సీటు మాత్రము ఖచ్చితంగా అంటే వాళ్ళ లెక్కల్లో గంటా గెలుస్తారనుకున్నారు. బట్ ఇక్కడ టైట్ ఫైట్ అంటే ఎక్కడెక్కడైతే టీడీపీ అనుకున్నారో మళ్ళీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో టైట్ ఫైట్ కూడా ఇచ్చారు. విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేసరికి టీడీపీ ఖాతాలోనే వేశారు. విశాఖపట్నం సౌత్ తర్వాత ఇది కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది. విశాఖపట్నం నార్త్కి వచ్చేసరికి ఇది కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది. విశాఖపట్నం వెస్ట్ టీడీపీని. సో ఓవరాల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే విజయనగర్ ఇందులో వచ్చేసిన మనం ఈ బాక్స్లో చూసిన దాంట్లో ఒకటి విజయనగరం శృంగవరపు కోట ఒకటి మాత్రమే వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉంది. మిగతావన్నీ కూడా చూసుకోవచ్చు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఏంటంటే విజయనగరం టైట్ ఫైటు, శృంగవరపు కోట వైఎస్ఆర్సీపీ, భీమిలీ టఫ్ ఫైటు, అండ్ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ టీడీపీ, నార్త్ టీడీపీ, వెస్ట్ టీడీపీ. తర్వాత విశాఖపట్నం గాజువాక వచ్చేసరికి టైట్ ఫైట్ ఇచ్చారు. సో మరి గుడివాడ అమరనాథ్ని అక్కడ మార్చారు, గెలుస్తాడో లేదో తెలియదు, టైట్ ఫైట్ ఇచ్చారు. అనకాపల్లి చోడవరం వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. అనకాపల్లి మాడుగుల వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంది. అల్లూరి సీతారామరాజు అరకు వ్యాలీ కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. తర్వాత పాడేరు వైఎస్ఆర్సీపీ, అనకాపల్లి టైట్ ఫైటు, అనకాపల్లి పెందుర్తి, సో వైఎస్ఆర్సీపీ. అనకాపల్లి ఎలమంచిలి వచ్చేసి టీడీపీ, పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ, నర్సీపట్నం వచ్చేసి వైఎస్ఆర్సీపీ, కాకినాడ తుని వైఎస్ఆర్సీపీ, కాకినాడ ప్రతిపాడు వచ్చేసి టైట్ ఫైట్. సో అలాగే కాకినాడ పిఠాపురం వచ్చేసి కూడా ఇది కూడా మరి వీళ్ళు టైట్ ఫైట్ ఇచ్చారు ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే ఎంతమంది పోయి అక్కడ మనం దీనికోసం చూస్తారు కదా చాలామంది, ఈ పిఠాపురంకి సంబంధించి వంగా గీత పవన్ కళ్యాణ్. సో ఇది వచ్చేసి రెడ్ మార్క్లో ఇచ్చారు టైట్ ఫైట్ అనేసి. సో చాలా వరకు అనుకుంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఈసారి ఈ సీటుని పవన్ కళ్యాణ్ కైవసం చేసుకుంటాడు, విజయ దుందుబి మోగిస్తాడు అనేసి అందరూ అనుకుంటున్నారు. సో వీళ్ళిచ్చిన దాంట్లో మాత్రం టైట్ ఫైట్ ఇచ్చారు కాకినాడ. రూరల్కి వచ్చేసరికి టీడీపీ. ఇందులో అతి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే పిఠాపురంకి సంబంధించి కూడా క్లియర్గా ఇవ్వకుండా టైట్ ఫైట్ అది కూడా రెడ్లో ఇచ్చారు. సో అదే కాకినాడకి సంబంధించి పెద్దాపురం వచ్చేసరికి టీడీపీకి ఇచ్చారు. ఈస్ట్ గోదావరి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి. కాకినాడ టైట్ ఫైట్, కాకినాడ సిటీ, రామచంద్రాపురం టైట్ ఫైట్, ముమ్మిడివరం వచ్చేసరికి టీడీపీ, అమలాపురం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, రాజోల్ వచ్చేసరికి టీడీపీ. సో కోనసీమకు వచ్చేసరికి గన్నవరంకి వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. కోనసీమ కొత్తపేటకు సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి టీడీపీకి ఇచ్చారు. కోనసీమ మండపేట టీడీపీ. అలాగే ఈస్ట్ గోదావరి రాజానగరంకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. ఈస్ట్ గోదావరి రాజమండ్రి సిటీ వచ్చేసరికి టీడీపీ, అండ్ ఈస్ట్ గోదావరిని కూడా సో రాజమండ్రి రూరల్ టీడీపీ కైవసం చేసుకుంది. కాకినాడ జగ్గంపేట వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందట. సో అలాగే అల్లూరి సీతారామరాజుకు జిల్లాకు సంబంధించి చూసుకుంటే మనకు రంపచోడవరంకి వచ్చేసరికి ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ. సో అక్కడ వచ్చేసి ఈ సీటు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ఇచ్చారు. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంది. అండ్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో నిడదవోలు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంది. వెస్ట్ గోదావరి అచంట సో టైట్ ఫైట్ ఇస్తుందట. వెస్ట్ గోదావరి పాలకొల్లు వచ్చేసి టీడీపీ కైవసం చేసుకుంటుందట. వెస్ట్ గోదావరి నర్సాపురం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, వెస్ట్ గోదావరి భీమవరం వచ్చేసరికి టైట్ ఫైట్. ఇక ఇదే వెస్ట్ గోదావరిలో ఉండి వచ్చేసరికి టీడీపీ కైవసం చేసుకుంటుందంటారు. అందులో రఘురామకృష్ణరాజు బట్ ఇక్కడ ఓట్లు చీల్తాయి అనేసి అనుకున్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్తో. కాకపోతే ఆ సీటు కూడా రెడ్ మార్క్లో పెట్టించారు, టీడీపీ కైవసం చేసుకుంటుందనేసి. ఇదొక ఇంపార్టెంట్ నియోజకవర్గం అనేది చెప్పొచ్చు, ఎందుకంటే రాజులకు సంబంధించింది అది. వెస్ట్ గోదావరి తణుకు వచ్చేసి
టీడీపీ ఖాతాలోనే ఉంది. వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా వచ్చేసరికి టైట్ ఫైట్. తర్వాత ఉంగుటూరుకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందంట. దెందులూరు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, ఏలూరు వచ్చేసి టీడీపీ, గోపాలవరం అని వచ్చేసి వైఎస్ఆర్సీపీ, పోలవరంకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చూపించారు. ఇక చింతలపూడి వచ్చేసి వైఎస్ఆర్సీపీ, తిరువూరు వైఎస్ఆర్సీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ, గన్నవరం టీడీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ, కైకలూరు వచ్చేసరికి టైట్ ఫైట్ ఇచ్చారు, పెడన వచ్చేసరికి టైట్ ఫైట్ ఇచ్చారు, మచిలీపట్నం వచ్చేసరికి కూడా టైట్ ఫైటే ఇచ్చారు. ఇక సో కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే అవనిగడ్డ వచ్చేసి వైఎస్ఆర్సీపీ అండ్ కృష్ణ, పామర్రు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ కృష్ణ, పెనమలూరు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, తర్వాత విజయవాడ వెస్ట్కు వచ్చేసరికి టైట్ ఫైట్ అండ్ విజయవాడ సెంట్రల్ టైట్ ఫైట్ అండ్ విజయవాడ ఈస్ట్ టీడీపీ అండ్ మైలవరం వచ్చేసి వైఎస్ఆర్సీపీ అట. నందిగామ వైఎస్ఆర్సీపీ, జగ్గయ్యపేట వచ్చేసి టైట్ ఫైట్, పెద్దకూరపాడు వచ్చేసి వైఎస్ఆర్సీపీ, తాడికొండ టైట్ ఫైట్, మంగళగిరికి వచ్చేసరికి కూడా రెడ్ మార్క్లో పెట్టారు, టైట్ ఫైట్ ఉంటుందని. సో ఇది నారా లోకేష్ సార్ గెలుస్తారని చెప్తున్నారు. మరి ఇక టైట్ ఫైట్ ఇచ్చారు. పొన్నూరుకు వచ్చేసరికి టీడీపీ కైవసం చేసుకుంటుందట. వేమూరు టైట్ ఫైట్, రేపల్లె టీడీపీ. ఇంకా తెనాలికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, బాపట్లకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అండ్ ప్రత్తిపాడు టైట్ ఫైట్, గుంటూరు వెస్ట్ టీడీపీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, చిలకల్లూరుపేట టైట్ ఫైట్, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ, సత్తెనపల్లె వైఎస్ఆర్సీపీ. ఇక వినుకొండ విషయానికి వచ్చేసరికి వినుకొండ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు, గురజాలకు వచ్చి కూడా వైఎస్ఆర్సీపీ ఖాతా ఇచ్చారు, తర్వాత మాచర్ల కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఖాతాలు ఇచ్చారు, దర్శి వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు, పర్చూర్ టీడీపీ ఖాతాలో ఇచ్చారు, అద్దంకి టీడీపీ ఖాతాలో ఇచ్చారు, చీరాల టీడీపీ ఖాతాలో ఇచ్చారు. ఇక ప్రకాశానికి సంబంధించి ఒంగోలు నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఇచ్చారు, కందుకూరు వచ్చేసి వైఎస్ఆర్సీపీనే, కొండాపి ఎస్సీ కాస్టింగ్ సంబంధించి టీడీపీ అండ్ మార్కాపురం వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ, కనిగిరి వైఎస్ఆర్సీపీ. తర్వాత కావలికి వచ్చేసరికి కూడా సీట్లన్నీ చూస్తే ఒకటి టఫ్ ఫైట్ కనిపిస్తే కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి వీళ్ళన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు. సో నెల్లూరు సిటీ వచ్చేసి నారాయణ కూడా ఓడిపోయేట టైట్ ఫైట్, మరి ఎవరెవరు బయటపడతారో టైట్ ఫైట్ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి నెల్లూరు రూరల్కి వచ్చేసరికి మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి ఓటమి చూపిస్తూ ఈ సీట్ కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, సర్వేపల్లి వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. తిరుపతి ఒకటి, గూడూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చేసరికి అది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఇచ్చారు, సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ, ఆల్మోస్ట్ ఈ బాక్స్లో ఉన్నాయన్ని కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. వెంకటగిరి, ఉదయగిరి, బద్వేల్, రాజంపేట, కడప, కోడూరు, రైల్వే కోడూరు, సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశారు. ఏంటేంటివి? గూడూరు, సుల్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి, బద్వేల్, రాజంపేట, కడప, కోడూరు. సో ఈ బాక్స్లో ఉన్న నియోజకవర్గాలు చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే వేశారు. మరి దాని తర్వాత ఒక్కటి టైట్ ఫైట్ ఎక్కడుంది అంటే రాయలసీమ ప్రాంతం నుంచి చూసుకుంటే కర్నూలు ఒకటి టైట్ ఫైట్ ఉంది. సో మిగతా చూసుకుంటే ఆళ్ళగడ్డ, తర్వాత శ్రీశైలం, నందికొట్కూర్, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లి, సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒకటి టైట్ ఫైట్ ఎక్కడుంది అంటే కర్నూలు.
రిమైనింగ్ అన్నీ కూడా ఆలగడ్డ, శ్రీశైలం, కర్నూలు ఒక టైట్ ఫైట్, నందికట్కూర్, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలు ఇచ్చారు. సో ఈ బాక్స్లో చూసుకుంటే ఒక్క టైట్ ఫైట్ ఉంది. నంద్యాలకు సంబంధించి దోన్ వైఎస్ఆర్సీపీ, కర్నూలు పత్తికొండ వైఎస్ఆర్సీపీ, కోడుమూరు వైఎస్ఆర్సీపీ, ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, ఆధోని ఒకటి టైట్ ఫైట్ ఇచ్చారు, ఆలూరు వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు, రాయదుర్గ వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. సో ఇందులో ఈ బాక్స్లో చూసుకుంటే కూడా మనకు ఒక టైట్ ఫైట్ కనిపిస్తుంది. తాడిపత్రి రిమైనింగ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు, ఉరవకొండ టీడీపీకి ఇచ్చారు, ఉరవకొండ. తర్వాత గుంతకల్ వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి టైట్ ఫైట్. సో జేసీ అస్మిత్రెడ్డి గెలిచే అవకాశాలు ఉండొచ్చు అని అన్నారు. సో ఇది టైట్ ఫైట్లో ఇచ్చారు. సింగనమల వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ, కళ్యాణ్ దుర్గ్ వైఎస్ఆర్సీపీ, రాప్తాడు వైఎస్ఆర్సీపీ. సో రాప్తాడు కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. పరిటాల సునీతమరే టైట్ ఫైట్ కూడా ఇవ్వలేకపోతుందా, ఆ సీట్ కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. మడకశిర ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. ఇక హిందూపూర్, సో టీడీపీకి ఇచ్చారు. ఎలాంటి టైట్ ఫైట్ కూడా ఏం కన్ఫ్యూజన్ లేకుండా బాలయ్య బాబు గెలుస్తారు అనేది మనకు ఈ సర్వేలో అయితే ఇచ్చారు. రెండోది వచ్చేసి పెనుకొండ వచ్చేసి వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి వైఎస్ఆర్సీపీ, తంబాలపల్లె వైఎస్ఆర్సీపీ, పీలేరు టైట్ ఫైట్ అట, మదనపల్లె వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు, పుంగనూరు వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, తిరుపతి టీడీపీ అట, టైట్ ఫైట్ ఏమీ లేదు. సో తిరుపతి చాలా క్లియర్గానే ఇచ్చారు. తిరుపతి శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ నగరికి వచ్చేసరికి కూడా రోజా ఈసారి ఓడిపోతుందా, గెలుస్తుందనేసి చాలా బెట్టింగ్స్ కూడా భారీగా జరుగుతున్నాయి. వీళ్ళందరూ కూడా టీడీపీ వాళ్ళు ఆల్రెడీ ఈసారి రోజా ఓటమి తప్పకుండా ఉంటుందన్నట్టు అన్నట్టుగానే ఈ చిత్తూరుకి జిల్లాకు సంబంధించి నగరి నియోజకవర్గం నుంచి టైట్ ఫైట్ చూపిస్తుంది. ఇక అదే చిత్తూరు జిల్లా నుంచి సో నెల్లూరు గంగాధర ఎస్సీ కాన్స్టిట్యున్సీ అట వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు. చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ, ఇంకా నయం కుప్పం ఇయ్యలేదు, పలమనేరు వైఎస్ఆర్సీపీ. సో కుప్పం చంద్రబాబు నాయుడు టీడీపీ. సో ఓవరాల్గా వీళ్ళు చూపిస్తున్న దాంట్లోనైతే చాలా వేరియేషన్తో చూపిస్తున్నారు. ఎక్కడ కూడా బాగా దగ్గర దగ్గరగా ఉన్నట్టయితే కనిపించలేదు మరే. సో నిజంగానే ఇవి ఎంత మేరకు కరెక్ట్ అవుతాయి, మరి ఎంత మేరకు నిజం అవుతాయి, సో చూడాలి. బట్ వీళ్ళ ఏదైతే వీళ్ళ సర్వే ఉందో ఇంతకుముందు తెలంగాణలోనైతే మరి చాలా సిమిలర్గానే ఉండింది. బట్ ఏవేవైతే వీళ్ళు జిల్లాలు టీడీపీ ఒక హోప్ పెట్టుకుందో ఆయా జిల్లాలలో కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటున్నట్టుగా ఇస్తుంది. కొన్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉన్నాయి. నగరి కావచ్చు, తర్వాత హిందూపూర్ కావచ్చు, తర్వాత పిఠాపురం ఒక్కటి కూడా కన్ఫ్యూజ్లో ఇచ్చారు, టైట్ ఫైట్ అన్నారు. చూడాలి మరి, ఎందుకనంటే బాగా భారీ బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేసి. సో ఓవరాల్గా వీళ్ళు బీ ప్రాక్ వాళ్ళు ఇచ్చిన సర్వే అయితే ఇది. సో ఏంటిది, భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బీ ప్రాక్ అట. సో వీళ్ళు ఇచ్చిన సర్వే అయితే ఇది. వాళ్ళకు వీళ్ళకు మధ్యన తేడా అయితే భారీగా ఉంది. చూడాలి మరి, మొత్తంగా మనకి 1వ తేదీ సాయంత్రం అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే వస్తాయి. ఆ ఎగ్జిట్ పోల్స్కు వీలిచ్చిన సర్వేకు ఏమన్నా కొంతన్నా సిమిలారిటీ ఉంటుందా, లేకపోతే వినూత్నంగా ఫలితాలు రాబోతాయా? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, దేశము ఆశ్చర్యపోయే విధంగా ఈసారి ఫలితాలు ఉండబోతున్నాయి అంటున్నాడు. కాబట్టి మరి వైఎస్ఆర్సీపీనా కూటమా, సో ఏది ఏమైనప్పటికీ బెట్టింగ్ రాయిలు బీ కేర్ఫుల్గా ఉండండి. వేల కోట్లు లక్షలు పెట్టి మీ జేబులు గుల్ల చేసుకోకండి. ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, ప్రజలు ఎవరిని కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనేది ఎవరు ఊహించలేరు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకుంది అందరు, తస్మాత్ జాగ్రత్త బెట్టింగ్ రాయలకైతే. సో సర్వేల మీద ఆధారపడి కానీ ఇంకో రకంగా కానీ బెట్టింగ్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి.